ఇవాళ ఎట్లాగైతే చేస్తున్నారో వాళ్ళు జీవితంలో అవతలోడు రాకూడదని కోరుకోవాలి. అదే కదా, అవును. ఒక్కసారి కక్షా రాజకీయం పీక్ స్టేజ్కి వెళ్ళి అధికార యంత్రాంగాలను గనక ఆ రూట్లోకి తీసుకెళ్తే ఇవాళ సఫర్ అయిన ఏ అధికారి రేపు పొద్దున ఊరుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళు బాగా సఫర్ చేశారు, ఇవాళ ఆయన ఇంపాక్ట్ వీళ్ళకి తగులుతోంది, ఇప్పుడు ఉన్నటువంటి ఆంజనేయులకు లేకపోతే మిగతా అధికారులు. రేపు పొద్దున అంతే ఉంటాయా రాబోయే రోజులు? కానీ ఈ వారంలో అతిపెద్ద ఆరోపణ ఒక సంచలన నిజాన్ని బయటికి తీశారని అనుకోవాలి బాబు గారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో నిజంగా దీన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేదంటే నిజాలు ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉందా, ఏ కోణంలో చూడాలి? లడ్డూ గురించినటువంటిది వినగానే ఫస్ట్ దిగ్భ్రాంతికి గురైనోండి నేను. ఎందుకంటే శ్రీవారికి సంబంధించినటువంటి ఒక రకమైన సేవ నాకు అక్కడ అవకాశం దొరికింది తిరుపతిలో పనిచేయటం. దానివల్ల అక్కడ ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి అంటే స్వామివారికి మనం మంచి చేస్తే ఎంత మంచి జరుగుతుంది అన్నటువంటిది స్వయంగా అనుభవించిన వాడిని. నా జీవితంలో ఒక మలుపులు ఏమైనా ఉందంటే అద్భుతమైన మలుపులు, ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ. అక్కడికి వెళ్ళిన అంతకుముందు 2200తో బిగిన అయిన నా కెరీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఒక మంచి స్టోరీస్ చేసినప్పుడు అప్పుడు తిట్టిపోసేవాళ్ళు ఫస్ట్లో. అయినా అది భక్తుడికి ప్రయోజనం, ఆలయానికి ప్రయోజనం అన్న ఒక సదుద్దేశంతో ధర్మాన్ని గురించినే నేను చేసినప్పుడు దాని ఫలితం 17,500తో అడుగుపెట్టి నేను తిరుపతిలో 25,000 6 నెలల తిరక్కుముందే 60,000 జీతానికి వెళ్ళాను. అంటే